ఒక స్త్రీకి ప్రకృతి సహజంగా ప్రెగ్నెన్సీ రాగలిగినప్పుడు డెలివరీ కూడా అదే విధంగా సహజంగా, అంటే వెజినల్ బర్త్ కావాలి కదా. మరి నేడు ఎందుకు అధిక సంఖ్యలో సీ సెక్షన్స్ అవుతున్నాయని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ ముఖ్య కారణమని తెలుస్తోంది. అంటే శరీరానికి మనమిస్తున్న ఆహారానికి తగ్గ శ్రమ లేకపోవడం వల్ల ఫలితంగా శరీర కండరాలు బిగిసిపోవడం, శరీరం మాట వినకపోవడం. ప్రెగ్నెన్సీ అనేది ఒక స్పెషల్ కండిషన్ కదా, ఇలాంటి సమయంలో అతిగా శ్రమ చేయకూడదు అనుకుని పొరబడుతూ ఉంటారు చాలా మంది. మీకు తెలుసా, ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ ప్రెగ్నెన్సీలో అంతటా కూడా టెన్నిస్ తప్పనిసరిగా ఆడేది. ఆవిడంటే స్పోర్ట్స్ పర్సన్, మరి మేము కాదు కదా అని అంటారేమో, కరెక్టే. కానీ శరీరాన్ని అస్సలు కదలకుండా ఉంచితే, ఏదైనా మెషిన్ని వాడకుండా మూల పడేస్తే ఎలాగైతే అది పనిచేయదో అలానే శరీర కండరాలు, మరీ ముఖ్యంగా లేబర్ సమయంలో పనిచేసే కాళ్ళు, యోని, గర్భసంచి, పిరుదులు, ఈ భాగాల్లో కండరాలన్నీ బిగిసిపోతాయి. అప్పుడు తప్పనిసరిగా సీ సెక్షన్ మాత్రమే చేయాలి. రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లేదంటే స్ట్రెచ్ చేస్తూ కొన్ని ఆసనాలు లేదా ఏరోబిక్స్ చేయవచ్చు. అన్నిటికంటే సులువైనది నడక. ఎక్సర్సైజ్ ఏదైనా చేసే ముందు అటు తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లు బాగా తాగాలి. ప్రెగ్నెన్సీ చివరి కంటా ఎక్సర్సైజ్ చేస్తే ప్రీటర్మ్ అవుతుందని అంటారు కదా, అది అన్ని కేసుల్లో కాదు. ఒక బేబీని క్యారీ చేస్తూ నార్మల్ వెయిట్ ఉన్న ప్రెగ్నెంట్ ఇక ఏ ఇతర కాంప్లికేషన్స్ లేకపోతే వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు ఎక్సర్సైజ్ చేయవచ్చు. సిజేరియన్ అండ్ నార్మల్ డెలివరీల మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ చూస్తే, సిజేరియన్ లో అయ్యే కోత తగ్గేందుకు ఎక్కువ టైం పడుతుంది. అంతేకాదు స్కార్ వల్ల ఎప్పటికైనా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక ఎనెస్థీషియా వల్ల వచ్చే ఇబ్బందులు మరిన్ని, బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ. సో నార్మల్ తో పోలిస్తే సీ సెక్షన్ లో అయ్యే రిస్క్ ఎక్కువ కాబట్టి మీ వంతు ప్రయత్నంగా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించండి. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMBLiv ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.